టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉమ్మడి చిత్తూరు జిల్లా పర్యటనలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. తంబళ్లపల్లి నియోజకవర్గం అంగళంలో చంద్రబాబు రాకతో టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. అయితే వైసీపీ కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకుని చంద్రబాబు గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఆ సమయంలో పోలీసులను భారీగా మోహరించినప్పటికీ చంద్రబాబు మాట్లాడుతున్న సమయంలో రెండు పార్టీల కార్యకర్తలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. దీంతో ఎన్ఎస్జీ కమాండర్లు చంద్రబాబుకు రక్షణగా నిలిచారు. ఘర్షణల విషయం తెలిసి పొంగనూరు బైపాస్ దగ్గర ఉన్న టీడీపీ కార్యకర్తలు పట్టణంలోకి వెళ్లడానికి ప్రయత్నించారు. చంద్రబాబు టూర్ షెడ్యూల్లో పొంగనూరు లేకపోవడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతో టీడీపీ కార్యకర్తలు రాళ్లదాడికి దిగారు. కార్యకర్తలు రాళ్లదాడికి దిగడంతో పోలీసులు వెనక్కి తగ్గారు. అదే సమయంలో పోలీసుల వాహనాలు కొందరు నిప్పు పెట్టారు. తర్వాత పోలీసులు వారిపై టేర్ గ్యాస్ ప్రయోగించారు. చంద్రబాబు అంగళం నుంచి వెళ్లిపోయిన తర్వాత కాన్వాయ్ వెంట వెళ్తున్న వాహనాలపై వైసీపీ కార్యకర్తలు దాడికి దిగారు. పలు వాహనాలను ధ్వంసం చేశారు. చంద్రబాబు బందోబస్తు కోసం వచ్చిన పోలీసులపైనే టీడీపీ కార్యకర్తలు దాడి చేశారని చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి చెప్పారు. మనకి ఇచ్చినటువంటి ప్రోగ్రాం ప్రకారము ఎక్స్సీఎం గారు వచ్చేసి మదనపల్లి దాటిన తర్వాత పొంగనూరు బైపాస్ గుండా వారు చిత్తూరు వెళ్ళాలి. సో అకార్డింగ్లీ వారి ప్రోగ్రాం కోసము మనము పోలీస్ ఆఫీసర్స్ని డ్రాప్ చేయడం జరిగింది. మీరు చూసినట్లయితే ఆ బైపాస్ అంతా కూడా క్లియర్గా పెట్టాము వారి ప్రోగ్రాం కోసం అన్నట్టుగా. వారి ప్రోగ్రాంకి ఆయనకు వెల్కమ్ చేయడానికి టీడీపీ కేడర్ అందరూ కూడా ముందు భీమిగానపల్లి దగ్గర వాళ్ళు గ్యాదర్ అయి ఉన్నారు. దాన్ని కూడా ఫెసిలిటేట్ చేస్తున్నాము. టౌన్లో నుంచి మనకు ఉదయము వైసీపీ వారు ఈ ప్రొటెస్ట్ ప్రోగ్రామ్ చేస్తున్నారు. సో మనకి ఇచ్చిన ప్రోగ్రాం ప్రకారం కూడా టౌన్లో నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీరు వెళ్ళరనేటువంటి ఒక క్లియర్లీ మనకి ప్రోగ్రామ్ ఇచ్చున్నారు. సో కాబట్టి టౌన్లోకి ఒకవేళ మనకి ఆల్రెడీ ముందు దీని ముందు ఏదైతే ఉందో అంగళ్ళ దగ్గర గొడవ ప్రారంభమైంది. మళ్ళీ ఇక్కడ ఈ క్యాడర్ అందరూ కూడా ఊర్లోకి వెళ్ళడానికి ప్రయత్నించారు. అక్కడ గొడవైన తర్వాత ఎవరైతే ఎప్పుడైతే అక్కడ వీరు గొడవైందని తెలుసుకున్నారో ఇక్కడ టీడీపీ కార్యకర్తలు అందరూ కూడా ఒక్కసారిగా ఊర్లోకి వెళ్ళి విధ్వంసం సృష్టించాలనే ఉద్దేశంతో ఒక్కసారిగా డ్యూటీలో పోలీస్ ఆఫీసర్ పైన దాడికి దిగబడ్డారు. దాంతో పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళని ఆపడానికి ట్రై చేశారు. వెంటనే మీరు చూస్తే వెనకాల కన్స్ట్రక్షన్ అవుతున్నటువంటి సైట్స్కి వెళ్ళేసి రాళ్ళు తీసుకొని విచక్షణారహితంగా కొట్టారు. అట్లాగే బీర్ బాటిల్తో కొట్టారు. అయినా కూడా పోలీస్ ఆఫీసర్ రిస్ట్రెయిన్ పాటించి మైనర్ లాఠీఛార్జ్ చేశారు. టియర్ గ్యాస్లు ప్రయోగించారు. అయినా కూడా ఎక్కడా విరవకుండా వారు ఎక్కడా తగ్గకుండా అంతే విచక్షణారహితంగా అమానవీయంగా సుమారుగా 2000 మంది మూకలు పోలీసు వారిపైన దాడికి ఇవాళ పాల్పడడం జరిగింది. దాదాపు గంటపాటు రాళ్లు రువ్వుకోవడం కొనసాగడంతో 13 మంది పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయని వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామని పోలీసులు చెప్పారు. మొత్తం దాదాపు 50 మందికి రాళ్ల గాయాలు అయ్యాయన్నారు. దాడిలో పాల్గొన్న వారిని గుర్తించామని వారిపై కేసులు నమోదు చేస్తామని చెప్పారు.